మహేష్ బాబు పుష్ప సినిమాను ఎందుకు వదులుకున్నారో తెలుసా ఇప్పుడు అను అర్జున్ నటించిన పుష్ప సినిమా హాట్ టాపిక్ గా మారింది బాలకృష్ణ అఖండ ఆదరణ చూశాక ఆ స్థాయిలో పుష్ప ఉండాలని చిత్ర యూనిట్ అనుకుంది కానీ నిర్మాతలకు ఈ సినిమాపై పెద్ద ప్రయోగం చేస్తున్నామని ఎలాంటి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుందనే అనుమానం కూడా ఉంది ఇక సినిమా విడుదలయ్యాక డివైడ్ టాక్ నెలకొంది కొన్ని చోట్ల ఫ్యాన్స్ నిరుత్సాహంతో థియేటర్ల నుంచి బయటకు రావడం జరిగింది కానీ తగ్గేదేలే అన్నట్లు వసూళ్ల రిపోర్టు రోజు రోజుకు పెరుగుతున్నట్లు చిత్ర యూనిట్ బులెటిన్ విడుదల చేస్తుంది మరోవైపు ఈ రోజు తిరుపతిలో ప్రచారాన్ని నిర్వహించారు సినిమా విడుదలైన రోజు నుంచి ప్రమోషన్ హడావిడి చేశారు కానీ ఎక్కడా సరైన స్పందన రావడం లేదు విశేషం ఏంటంటే పుష్ప సినిమా కథను మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్నాడట సుకుమార్ మహేష్కు కథ చెబితే క్రియేటివ్ సైడ్లో తేడా ఉందని చెప్పి వద్దనుకున్నాడట ఆ తర్వాత సుకుమార్కు అల్లు అర్జున్తో చేయాలనుకోవడం హ్యాట్రిక్ సినిమాగా ఉంటుందని రెండు భాగాలైతే కేక పుట్టిస్తుందని నమ్మించి సినిమాను మొదలుపెట్టారని విశ్వసనీయ సమాచారం